ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో ఆగమోక్తంగా ధ్వజారోహణం, శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తలి మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు మండలి ఆమోదముద్ర. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆగమ పండితులు, అర్చకుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంలోని గజానికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ధనుర్ లగ్నంలో గజధ్వజ పటాన్ని ఎగురవేసి 9 రోజుల పాటు జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా భేరీ తాండవాన్ని నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యకుడు డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్, ఈవోలు మండలి ఆమోదించిన నిర్ణయాలను వెల్లడించారు. వచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తల్లి ఆశీర్వాదాన్ని ఇప్పించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్ని దైవ సమానాలుగా భావించి వాళ్ళకి సేవలు అందిస్తుందన్నటువంటి మాటని మీ ద్వారా భక్తులకందరూ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. తిరుమల తిరుచానూరులో లడ్డు ట్రైన్కి సేల్ కంపెనీకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ, దానికి ఇవ్వడం జరిగింది. 91 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుమ్మూరులో ప్రాశస్తమైనటువంటి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి 100 ఎకరాల పైన పొలం ఉంది. ఆ టెంపుల్లో కూడా ప్రతినిత్యం జరగాల్సినటువంటి కైంకర్యాలను జరిపేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం టేక్ ఓవర్ చేయడం జరిగింది. దేవస్థానం ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి బ్రహ్మోత్సవాల బహుమానం. రెగ్యులర్ ఎంప్లాయీస్కి 12,200, కాంట్రాక్ట్ ఉద్యోగులకి 6,100. రాయలసీమలో ఉన్న ఒంటి మెట్టిని వైభవపేతంగా చేసేదానికి 100 కోట్లైనా ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఇప్పుడు 20 కోట్ల మేము రిలీజ్ చేసేదానికి ఈవో గారు ఆమోదించారు. సిమ్స్ ఆసుపత్రిలో మ్యాక్యులర్ బయాలజీ రీసెర్చ్ ల్యాబ్ నిర్మాణానికి 6 కోట్ల 30 లక్షలతో టెండర్ ఆమోదానికి నిర్ణయించడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీవారు దైవర్ల ఉత్సవమూర్తులకు 1,06,00,000 కోట్ల విలువ చేసే 1,150 వస్త్రాలు కొనుగోలుకు ఆమోదించింది. ఆమోదం వచ్చి 1,06,00,000, 1,150 వస్త్రాలు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 9 నెలలకు తిరుపతి వైద్య విభాగం ద్వారా మందులు కొనుగోలు చేయడానికి 3,67,00,000 రూపాయలు మంజూరు చేయడం అయింది. ఇందులోనే డయాలసిస్ అదనపు భవనంలో గదుల నిర్మాణానికి 3,68,00,000 మందు ఆమోదించడం అయింది. తిరుపతిలోని కోదండరామస్వామి సత్రం ఆధునీకరణకు 3,92,00,000 టెండర్ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా గోవిందరామస్వామి సత్రం ఆధునీకరణకు 3,67,00,000 కూడా ఆమోదించడం అయింది. విజయనగరం జిల్లాలోని కొత్త వలసలో తిరుపతి తిరుమల దేవస్థాన కళ్యాణ మండపం నిర్మాణానికి 1,25,00,000 రూపాయలు మంజూరు చేయడం అయింది. ఖమ్మం జిల్లా కందుకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణకు 25 లక్షలు ఆమోదించడం జరిగింది. సెప్టెంబర్ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన తలనీలాల ఈ వేలంలో మొత్తం 25,450 కిలోలకు గాను 4,78,00,000 ఆదాయం సమకూరింది. శ్రీవారి సేవకుల సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ప్రత్యేక శ్రీవారి సెల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అయింది.
శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నూతన వసతి సముదాయాలతో పాటు భక్తులకు సౌలభ్యంగా ఉండే విధంగా టీటీడీ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోంది. తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తూ ఉంటారు. ఈ రద్దీకి అనుగుణంగా తిరుమల తరహాలోనే అమ్మవారి సన్నిధిలోనూ నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను పెంపొందిస్తోంది. ఇందులో భాగంగా 66 కోట్ల నిధులతో తిరుచానూరుకు 1 కిలోమీటర్ దూరంలో రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో భక్తుల కోసం అధునాతన వసతి సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న లడ్డూ కౌంటర్లను, పరకామణిని ఆలయం వెలుపల వాహన మండపం వెనుక భాగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం 1 భక్తుడు 50 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఈ భవన నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆస్థాన మండపం క్రింది భాగంలోని అన్నప్రసాద కేంద్రాన్ని తోళప్ప గార్డెన్లో నిర్మించబోయే భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. అలాగే ఆలయ అధికారులకు అందుబాటులో ఉండే విధంగా 70 లక్షల నిధులతో శుక్రవారపు తోట ముందు భాగంలో నూతన కార్యాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పరకామణిని ఆలయం వెలుపలికి తీసుకురావడం ద్వారా పోటు సామర్థ్యాన్ని పెంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ఇప్పటి వరకు అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవను ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం జరిగే ఈ సేవను వాహన మండపం ముందు జరిపే విధంగా ప్రత్యేకంగా సహస్ర దీపాలంకరణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు కార్తీక శోభతో దేదీప్యమానంగా దర్శనమిచ్చాయి. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఆయా క్షేత్రాల్లో స్వామివార్లను దర్శించి కార్తీక దీపాలను వెలిగించారు. తిరుపతి సమీపంలోనే ఉన్న ముక్కోటి క్షేత్రంలో భక్తులు సువర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా వెనుతుకెక్కింది. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో కార్తీక దీపారాధన నిర్వహిస్తే సర్వాభీష్టాలు సిద్ధించడంతో పాటు పరమశివుడి కృపకు పాత్రులవుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శైవక్షేత్రాలు భక్తజనంతో నిండిపోయాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణలతో మారుమోగింది. భక్తులు కపిలతీర్థం, జలపాత సోయగాలను తనివితీరా ఆస్వాదిస్తూ శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మహిళలు విశేషంగా తరలివచ్చి ఆలయంలోని నాగాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పిండి దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతూ రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం విశేషంగా తరలివచ్చిన భక్తులతో దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని భక్తజన సందోహం నడుమ వేడుకగా నిర్వహించారు. భక్తులు ఆలయం పక్కనే ఉన్న సువర్ణముఖి నదిలో పుణ్యస్నానాలను ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. ఆలయ ప్రాంగణంలోనూ మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించి శ్రీ అగస్తేశ్వర స్వామి అనుగ్రహం పొందారు. కార్తీక దీప కాంతులతో ముక్కోటి క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది. అలాగే చంద్రగిరిలోని శ్రీ పుట్టాలమ్మ ఆలయంలో కార్తీక మాస పూజలను విశేషంగా నిర్వహించారు. ఆలయంలోని శివలింగానికి సింధూర అలంకారం చేసి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి సింధూర అలంకారంలో ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించి పునీతులయ్యారు. మహిళలు వెలిగించిన కార్తీక దీపాలతో పుట్టాలమ్మ ఆలయం కలకలలాడింది. కోటి దీపకాంతులతో తిరుపతి నగరం దేదీప్యమానంగా ప్రకాశించింది. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, తిరుపతి ఫిల్మ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రామచంద్ర పుష్కరిణిలో కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత పరమశివునికి రుద్రాభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ మేడసాని మోహన్ కార్తీక మాస విశిష్టతను వివరించారు. ఆ తరువాత వేలాది మందిగా తరలివచ్చిన భక్తులు కోటి దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కోటి దీప కాంతులతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తిరుపతిపుర ప్రముఖులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.